పార్టీ రాష్ట్రాల ఎన్నికల తంతులో కీలక ఘట్టానికి తెరపడింది. యూపీ, మణిపూర్లో చివరి దశ ఓటింగు కూడా ప్రశాంతంగా ముసింది. ఐదు రాష్ట్రాల్లో రాజవరో శనివారం తేలనుంది. అయితే అధికారం ఎవరిని వరించబోతోందో ఎగ్జిట్ పోల్స్ ద్వారా రేపు సాయంత్రానికే క్లారిటీ రానుంది. ఉత్తరప్రదేశ్లోని 40 నియోజకవర్గాలతో పాటు మణిపూర్లోని 22 స్థానాలలో చివరి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. యూపీలో 60% పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సోన్భద్ర, మిర్జాపూర్, చందౌలి వంటి మావోయిస్టు ప్రాబల్యమున్న జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించారు. అటు మణిపూర్లోనూ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 22 నియోజకవర్గాలలో 98 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు డిసైడ్ చేశారు. సీఎం అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని రాష్ట్రాలలోనూ అన్ని దశలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి చూపు ఎన్నికల ఫలితాలపైకి మారింది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లో పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. మార్చి 11 ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈలోపే గెలుపెవరిదో చెప్పేందుకు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను సిద్ధం చేశాయి. రేపు సాయంత్రం 5:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. మోడీ హవా ఎంతవరకు పనిచేసింది? కాంగ్రెస్, ఎస్పీ మైత్రి ఫలించిందా? మణిపూర్, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది రేపు సాయంత్రం తర్వాత తేలిపోతుంది.